మొదట 12 అధ్యాయాలు ఏముందండి? జయించటం, కనానుని, ఇశ్రాయేలీయులు కనానుని జయించటం. 1-12 అధ్యాయాల్లో ఇశ్రాయేలీయులు కనానును జయించుట. కావాలంటే యెహోషువ గ్రంథం 1 అధ్యాయం పైన ఖాళీ ఉంటుంది కదా, అక్కడ రాసేసుకొచ్చండి. 1-12 వరకు ఇశ్రాయేలీయులు కనానును జయించుట అని రాసుకొచ్చండి. 1 అధ్యాయంలో దేవుడు యెహోషువను ధైర్యపరచుట, అంటే నాయకుడు యెహోషువ కాబట్టి యెహోషువను ధైర్యపరిస్తే ఆయన మిగిలిన వాళ్ళందరినీ ధైర్యపరుస్తాడు, నడిపిస్తాడు. ఇప్పుడు కూడా ఒక సువార్తికుడు అంటే నాయకుడు, మనం ఏమన్నా చేస్తే సువార్తికుడిని ధైర్యపరచాలండి, సువార్తికుడిని ఆదరించాలండి. అప్పుడు ఆయన ఆదరించబడితే, ఆయన ధైర్యపరచబడితే అక్కడ ఉన్న సంఘం అంతటినీ ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. ఒకవేళ సువార్తికుడిని నిష్ఠూరపరిస్తే ఆయన పనిచేయలేడండి. సాతాన్ ఏం చేస్తాడంటే సువార్తికుడిని కొంచెం ఇబ్బందులు పెట్టడానికి ట్రై చేస్తాడండి. అంటే సంఘం అంతటిని దెబ్బతీయాలంటే సువార్తికుడిని ఇబ్బంది పెట్టాలండి. ఈరోజు ఒక రకమైన తరం తయారవుతుంది. అదేమిటంటే సువార్తికుడిని ఇబ్బంది పెట్టే తరం తయారైందండి, ఉంది, ప్రస్తుతం ఉన్నది. సువార్తికుడిని ఇబ్బంది పెడతారండి, సువార్తికుడిని ఇబ్బంది పెట్టకూడదండి. సువార్తికుడు అంటే దేవుని ప్రతినిధి. పూర్వకాలంలో ప్రవక్తలు ఎలాగైతే పనిచేస్తారు, ఇప్పుడు సువార్తికులు అలా పనిచేస్తున్నారండి. దేవుని మాటలు మాట్లాడుతున్నారండి, దేవుని నోరు. అంచేత వారిని ఇబ్బంది పెట్టకూడదండి. ఏమన్నా చేతనైతే వారిని ప్రోత్సహించాలండి. కాస్త భోజనం పెట్టాలి, లేకపోతే ధైర్యపరచాలి, లేకపోతే కొంచెం ఆర్థిక సహాయం చేయాలి. బ్రదర్ మీకు ఏదైనా అవసరం ఉంది చెప్పండి, ఆ అవసరం తీరుస్తానని అవసరం తీర్చాలి. అలాగండి, వాళ్ళు ధైర్యంగా ఉంటే సంఘం అంతటిని ప్రోత్సహిస్తారు. వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే, లేకపోతే వాళ్ళు మానసికంగా కృంగిపోతే దేవుని పని చేయలేదు. అలాగే ఓకే. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే యెహోషువను ధైర్యపరిచాడు. అప్పుడు 2 అధ్యాయంలో ఏముందంటే యెహోషువ వేగులవాణ్ణి పంపించడం, అంటే యెరికోను చూసిరమ్మని వేగులవాణ్ణి పంపించాడు. అప్పుడు వేగుల వారిని పంపిస్తే వేగుల వారి రాహాబు వేగుల వారిని చేర్చుకుంది. అక్కడ సమాచారం కానీ, అంటే రాహాబు అనిన మాటలు కానీ వింటే వాడికి ఎంత ధైర్యం వస్తుందండి. మనం చాలా ఈజీగా ఎరుకొని జయించేయగలం అంత అంత ధైర్యం వచ్చిందండి. సరే, 3 అధ్యాయంలో ఇశ్రాయేళ్ళు యోర్దాన్ నది దాటారండి. నది ఉంది అక్కడ, అక్కడ బొమ్మ ఉంది, మధ్యలో ఉన్న గీత యోర్దాన్ నది. ఆ యోర్దాన్ నది దాటారు. యోర్దాన్ నది దాటారంటే కనానుకు ప్రవేశించారు. 4 అధ్యాయంలో వాళ్ళు దాటినట్టు గుర్తులేంటండి, వాళ్ళు దాటారో లేదో. మేము దాటాం అని చెప్పేసి అని తర్వాత భవిష్యత్ తరాన్ని చెప్తే వాళ్ళు నమ్ముతారో నమ్మరు అని చెప్తే ఏం చేశారంటే నదిలో 12 రాళ్ళు, నది వెలుపల గిలగాల్లో 12 రాళ్ళు నిలబెట్టించాడు. అది భవిష్యత్తులో ఉండే వాళ్ళకి చెప్పడం కోసం. ఆ తర్వాత 5 అధ్యాయంలో యెహోషువ ఇశ్రాయేలుకు సున్నతి చేయించటం. ఈ అరణ్య ప్రయాణంలో వాళ్ళు సున్నతి పొందలేదట. సున్నతి పొందకపోతే చాలా తప్పండి. సున్నతి పొందలేదంటే దాని అర్థం ఏంటండి? నిబంధనలు లేనని అర్థం అండి. సున్నతి పొందలేదు అంటే అర్థం ఏంటంటే నిబంధనలు లేనని. ఈరోజు మనం బాప్తిజం పొందలేదంటే దేవుడితో నిబంధన లేదండి, బాప్తిజం పొందితే దేవుడితో నిబంధన చేసుకున్నామని. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి వాక్యం చెప్పి బాప్తిజం పొందేటట్టుగా చేయట్లేదండి, అంటే పిల్లల్ని నిబంధన కిందకు తీసుకురావట్లేదండి. యెహోవా దేవుడితో నిబంధన చేసుకుని ప్రజలండి మన పిల్లలు. అంచేత నేను ఎప్పుడు చెప్తాను, మరలోసారి చెప్తాను, రేపు సమ్మర్ వస్తుంది, మే నెలలో పిల్లలు పరీక్షలు అయిపోతాయి. పరీక్షలు అయిపోయిన తర్వాత సమ్మర్ క్లాసులు పెట్టండి. సమ్మర్ క్లాసుల్లో దేవుని సంకల్పం అంతా చెప్పండి.
ఖచ్చితంగా వాళ్ళు రక్షించబడతారండి. మీరేం బలవంతం చేయట్లేదు, అరే మేము మరి మీ నాన్న నేను బాప్తిజం పొందాను నువ్వు కూడా పొందాలరా అనొద్దు. పిల్లలకు వాక్యం చెప్పించండి, ఖచ్చితంగా వాళ్ళు బాప్తిజం పొందుతారండి. మా పిల్లలు అలాగే రక్షించబడ్డారు. నాకు నలుగురు పిల్లలు, నా నలుగురు పిల్లలు రక్షించబడ్డారు. హాయిగా బ్రతుకుతున్నామండి, ఆనందంగా బ్రతుకుతున్నాం. ఆ తాగుతాడేమో, తిరుగుతాడేమో, అల్లరి చేస్తాడేమో, ఇలా చేస్తాడేమో, తలంచుకోవాల్సి వస్తుందేమో, అలాంటి పరిస్థితులు దేవుడు నన్ను అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు నన్ను తప్పించాడు. మిమ్మల్ని తప్పిస్తాడు. పిల్లల్ని రక్షించుకోండి. పిల్లలు దేవుడితో నిబంధన చేసుకునేట్టుగా చేయండి. నిబంధన క్రింద లేని వారికి కనాన్ దేశాన్ని ఇవ్వడండి దేవుడు. అంచేత దేవుడు ఏం చేశాడంటే, లేదా యెహోషువ ఏం చేశాడంటే, వాళ్ళకి సున్నతి చేయించాడండి. దేవుని నిబంధన క్రిందకు వచ్చారండి వాళ్ళు. ఆరాధ్యంలో ఎరుకో పట్టణాన్ని జయించడం. ఎరుకో పట్టణాన్ని ఎలా జయించారండి? ఎన్ని పిరంగులు వాడారండి? ఏమి లేదండి, ఎరుకో చుట్టూ తిరగటమేనండి. మొదటి రోజు ఒక చుట్టూ తిరిగారు, రెండో రోజు ఒక చుట్టూ తిరిగారు, మూడో రోజు ఒక చుట్టూ తిరిగారు, ఆరో రోజు, ఏడో రోజు ఏడు చుట్టూ తిరిగారు. ఏడోసారి తిరిగేటప్పుడు వాళ్ళు బోర్లు ఊదారు, గోడలు విరిగి పడిపోయి లోనకెళ్ళి అందరిని చంపేశారు. ఏడో అధ్యాయంలో హాయిని జయించలేకపోయారు. కారణం ఏంటండి? ఆకాను చేసిన పాపం. దేవుడేమో ఆ శపించబడిన దాంట్లో ఏది ముట్టుకోవద్దని చెప్పాడండి. కానీ ఆకాను చూసి ఆశపడ్డాడు. బంగారం దొరికింది, వెండి దొరికింది, వస్త్రం దొరికింది, అవి తెచ్చుకుని దోచుకున్నాడు. అంటే అపవిత్రమైన దాన్ని తెచ్చుకున్నందువల్ల, లేకపోతే దేవుడిచ్చిన ఆజ్ఞను మీరినందువల్ల హాయి వారిని వాళ్ళు జయించలేకపోయారు. అప్పుడు కారణం ఏంటి, ఎందుకు ఓడిపోయామని చెప్పేసి అని యెహోషువ బాధపడితే దేవుడు చెప్పాడు, పలానా వ్యక్తి తప్పు చేశాడు అని చేత అతన్ని అతని కుటుంబాన్ని అతనికి కలిగింది అంతటినీ రాళ్ళు తీసి కూడా చంపేసి రాళ్ళతో కుప్పేశారు. ఆ తర్వాత 8వ అధ్యాయంలో అప్పుడు ఈ ఆకాను చంపేసిన తర్వాత ఆ పాపం నిర్మూలన చేయబడింది కాబట్టి 8వ అధ్యాయంలో హాయిని జయించారు. హాయిని జయించిన తర్వాత ఎరుకోని జయించేశారు, హాయిని జయించేశారు అని ఆ ప్రక్కనున్న ఓ పట్టణం వాళ్ళకి భయం పట్టుకుంది, గిబియోనీయులు. ఆ గిబియోనీయులు వచ్చి ఏం చేశారంటే, ఇస్రాయల్తో నిబంధన చేసుకున్నారు. మేము చాలా దూరం నుంచి వచ్చామని అబద్ధం ఆడి మొత్తం మీద దేవుని నామంలో నిబంధన చేసుకున్నారు. గిబియోనీయులు నిబంధన చేసుకున్న తర్వాత తెలిసిందండి వీళ్ళు ప్రక్కోళ్ళని. ఏంటి ఇలా చేశారు అని చెప్పేసి అంటే అప్పుడు చెప్పాడు, మీరంటే మాకు భయం ఉంది కాబట్టి మీతో నిబంధన చేసుకుంటే మాకు సమస్య ఉండదని నిబంధన చేసుకున్నాం. ఆ తర్వాత వీళ్ళందరూ అంటే ఎరుకో పట్టబడింది, ఎరుకోను జయించేశారు, హాయిని జయించేశారు, గిబియోనీయులు వెళ్ళిపోయి నిబంధన చేసుకున్నారు అని చెప్పేసని ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ గుమ్ముకూడి గిబియోని మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు గిబియోనీయులు యెహోషువకు వర్తమానం పంపించారు, వీళ్ళందరూ వచ్చి మా మీద యుద్ధం చేస్తున్నారు అని చెప్పి. అప్పుడు యెహోషువ వెళ్ళి వాళ్ళందరినీ జయించి, ఐదుగురు రాజుల్ని జయించి, తర్వాత ఒక్కొక్క పట్టణాన్ని జయించి కాల్ చేశాడు. అలాగా 10 అధ్యాయంలో కనాను దక్షిణ భాగాన్ని జయించారండి. కనాను దక్షిణ భాగాన్ని అంటే ఆ క్రింద భాగాన్ని అనమాట. 11 అధ్యాయంలో ఆ తర్వాత ఉత్తర భాగాన్ని జయించారు. 12 అధ్యాయంలో యోర్దాను తూర్పున పడమర జయించిన మొత్తం రాజ్యాల పేర్లు, 31 రాజుల పేర్లు చెప్పాడండి. 12 అధ్యాయంలో ఆఖరమాట ఆ రాజులందరి సంఖ్య 31. 31 రాజ్యాన్ని జయించారండి. అంటే మొత్తం దక్షిణ భాగం, ఉత్తర భాగం రెండు కలిపి 31 రాజ్యాన్ని జయించారు. అప్పుడు కనాన్ని జయించేసిన తర్వాత ఇప్పుడు చేయవలసిన పని ఏమిటండి? కనాన్ని పంచిపెట్టడం. 12 గోత్రాలకి పంచిపెట్టాలి. 12 అంటే 2.5 గోత్రాలకు ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి ఒక 9.5 గోత్రాలకి పంచిపెట్టాలి.
పదమూడు నుండి ఇరవై ఒకటి వరకు యెహోషువ తొమ్మిదిన్నర గోత్రముల వారికి కనానును పంచిపెట్టుట యెహోషువ తొమ్మిదిన్నర గోత్రముల వారికి కనానును పంచిపెట్టుట ఇది సిహోను రాజ్యం, ఇది ఓగు రాజ్యం. యెహోషువ మోషే కాలంలోనే ఈ భాగాన్ని జయించేశారంట. అంటే ఇది యోర్దాన్ నది, యోర్దాన్ నదికి తూర్పు భాగాన్ని మోషే కాలంలోనే జయించేశారు. జయించేసి మూడు గోత్రాల వరకు ఇచ్చారు. ఎవరండి వాళ్ళు? రూబేను, గాదు, మనసే అర్ధగోత్రం. ఈ భాగాన్ని ఏమో రూబేనుకి ఇచ్చారు. రూబేను ఈ భాగమేమో రూబేను, ఇంకా కొంచెం గాదు ఈ భాగమేమో మనస్సే అర్ధగోత్రం. అంటే మనస్సే అర్ధగోత్రం అనే మాట ఎందుకు వాడుతున్నామంటే మొత్తం మనస్సేలందరికి ఇచ్చేసేయలేదండి, సగమందికి ఇచ్చారంట. ఇక్కడేమో రూబేనీయులకి అందరికి ఇచ్చేసారండి, ఇక్కడేమో గాదీయులకు అందరికీ ఇచ్చేశారండి, ఇక్కడేమో మనషే గోత్రానికి సగమే ఇచ్చారు, సగం మందికి ఇచ్చారండి. అంటే సరిపోలేదనమాట అండి, వీళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. అప్పుడు మనషే గోత్రానికి ఈ ప్రక్కన కూడా ఇస్తారండి. అది ఇప్పుడు మనం చదవబోయే దాంట్లో చూద్దామండి. ఇది కూడా చెప్పేస్తున్నాను. గిల్గాల్లో దిగారు, ఎరికోని జయించారు, హాయిని జయించారు, గిబియోనీయులతో సంధి చేసుకున్నారు, మక్కేద, అజేక, లెబనాన్ జయించారు, లాకిష్ని జయించారు, అది ఎగ్గులోని అంటే ఇది ఫిలిస్తీన్కి సంబంధించింది, హెబ్రోన్ని జయించారు, దెబూర్ని జయించారు, ఇలాగా ఈ దక్షిణ భాగం అంతా జయించారు. ఆ తర్వాత ఇక్కడ నుండి ఉత్తర భాగానికి వెళ్ళారు. ఉత్తర భాగానికి వెళ్ళి హాసోరును ఈ ప్రాంతం అంతటిని, ఈ భాగాన్ని అంతటిని జయించారు. ఈ భాగాన్ని జయించి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ తొమ్మిదిన్నర గోత్రాలు సెట్ అయినాయో అవి ఇప్పుడు మనం చూద్దాం. మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా
బైబిల్ భౌగోళిక పటముల పుస్తకం ఉందండి, కొంతమంది ఉండొచ్చు. అంటే ఇప్పుడు తీసుకొచ్చి ఉండరు, అవసరం లేదు తీసుకొచ్చి ఉండరు. అంటే ఈరోజు తీసుకురావచ్చు, ముందు చెప్పలేదు రండి. అంటే ప్రస్తుతం రెడీగా లేవు, ఇప్పుడు మళ్ళా రెండోసారి ప్రింట్ చేస్తున్నారు. ప్రింట్ చేస్తే అవి అందరికీ అందుబాటులోకి వస్తాయి. దీంట్లో చాలా స్పష్టంగా ఆ మ్యాప్ వేశారండి. ఇరవై ఒకటో పేజీలో అది విజయ ప్రకాష్ గారు తయారు చేశారు ఈ పుస్తకాన్ని. ఇరవై ఒకటో పేజీలో ఈ గ్రీన్ లెటర్స్ వేసి సిమ్యోనీయులు, యూదా, బెన్యమీను, దాను, ఎప్రాయిము, మనషే, ఇషాకారు, జెబులూను, నప్తాలి, ఆషేరు, ఇలాగా ఈ తొమ్మిదిన్నర గోత్రాలకి ఎలా పంచిపెట్టాడో ఆ విషయాన్ని ఈ మ్యాప్లో ఉంది. అవసరమైతే ఎప్పుడన్నా మీరు కావలసి చూడండి. అంటే మేము అసలు పెద్ద మ్యాప్ తీసుకురావాలి, అవ్వట్లేదండి. ఇక్కడ ఇప్పటికైనా తీసుకొచ్చి చూపిస్తాం, లేకపోతే ఈ పుస్తకంలో చూసుకోండి. మన బైబిల్లో రెండో మ్యాప్లో నెంబర్లు వేశారండి. ఉన్నాయండి రెండో మ్యాప్లో నెంబర్లు ఉన్నాయా? ఇస్రాయేల్ కనాన్ని జయించుట అంటే లిస్ట్ ఇచ్చాడు. ఇక్కడ పన్నెండు పేర్లు లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్ ప్రకారంగా నెంబర్లు వేశారు. అంటే సరిహద్దులు వేయలేదు. సరిహద్దులు కష్టం, సరిహద్దులు వేయటం. సరిహద్దులు వేయకుండా నెంబర్లు మాత్రం వేశారండి. మీ బైబిల్లో, చిన్న బైబిల్లో రెండో మ్యాప్లో ఇస్రాయేల్ 12 గోత్రాల పేర్లు ఇచ్చి ఆ 12 గోత్రాల నెంబర్లు ఆ మ్యాప్లో వేశారండి. 1, 2, 3, 4, 5 అలాగే వేశారండి. అది ఎప్పుడైనా మీరు తర్వాత చూసుకోండి. ఓకే, అది నీ బైబిల్ వేరు. పదమూడు అధ్యాయంలో మొదటి 5 వచనాలు చదువుదామండి. 13వ అధ్యాయం మొదటి 5 వచనాలు. అమ్మా 13 అయిపోయిందా? ఓకే ఓకే. అయితే 13లో ఉన్న సంగతి ఏమిటంటే ఇచ్చేసిన సంగతి చెప్పాడండి. రూబేను, గాదు, మనిషి అర్ధగోత్రానికి తూర్పు భాగాన్ని ఇచ్చేసిన సంగతి చెప్పాడండి. జరిగిపోయిన సంగతి ఉంది దాంట్లో. అయితే మనం 14 చదవాలి. ఏం రాసుకున్నాడు 13కి? అమ్మా అంటే మొదట 5 వచనాల్లోనేమో ఇక మిగిలిన దేశాలు అంటే వీళ్ళు జయించగా ఇంకా మిగిలిన ఏమిటో చెప్పాడండి. మిగిలిన లిస్ట్ ఇచ్చాడు. 2వ వచనంలో మిగిలిన దేశము ఏదనగా ఫిలిస్తీయుల ప్రదేశములన్నీయు, గెషూరియుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పునున్న షీహోరు మొదలుకొని కనానీలవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్కురోనీల సరిహద్దు వరకును, ఫిలిస్తీయుల 5 సర్దారులు చేరిన గాజీల యొక్కయు, అష్డోదీల యొక్కయు, అష్కెలోను వారి అష్కెలోనీల యొక్కయు, గాతీల యొక్కయు, ఎక్రోనీల యొక్కయు దేశము. ఇదంతా కూడా జయించవలసిన దేశం. 7వ వచనంలో 9 గోత్రములకును మనషే అర్ధగోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము అని చెప్పి దేవుడు చెప్పాడు. అయితే 8వ వచనంలో గాదీయులు తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని మోషే వారికి ఇచ్చిన స్వాస్థ్యమును పొందిరి పొందిన సంగతి చెప్పాడండి.
పదిహేను వచనంలో వారి వంశమును బట్టి మోషే రూబేనులకు స్వాస్థ్యం ఇచ్చెను వారి సరిహద్దులు ఏమనగా. ఇరవై నాలుగు వచనంలో మోషే గాదు గోత్రములకు గాదీల వారి వంశము చొప్పున స్వాస్థ్యం ఇచ్చాను. ఇరవై తొమ్మిదో వచనంలో మోషే మనషే అర్ధగోత్రమునకు స్వాస్థ్యము ఇచ్చాను. జయించగా మిగిలిన భాగము యొర్దాను తూర్పున రూబేను గాదు మనస్సే అర్ధగోత్రములు స్వాస్థ్యము పొందిన విషయము. మొదట ఐదు వచనాలు తొమ్మిది పద్నాలుగు అధ్యాయం మొదట ఐదు వచనాలు. ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి తొమ్మిది గోత్రముల వారికి అర్ధగోత్రపు వారికి ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి. మోషే రెండు గోత్రములకును అర్ధగోత్రమునకును యోర్దాను అవతలి స్వాస్థ్యములను ఇచ్చి ఉండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. యోసేపు వంశకులకు మనషే ఎఫ్రాయిములను రెండు గోత్రముల వారు నివసించుటకు పట్టణములను వారి పశువులకును వారి మందలకును ఆ పట్టణముల సమీప భూములను మాత్రమే కాక లేవీయులకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశమును పంచుకొనిరి. ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలండి? మొత్తం టోటల్గా ఎన్ని గోత్రాలండి? పన్నెండు గోత్రాలు. ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు. రెండు గోత్రాలకి ఓ గోత్రంలో సకానికి అంటే రెండున్నర గోత్రాలకి యోర్దాను తూర్పు భాగాన్న స్వాస్థ్యంగా ఇచ్చేశాడండి. మోషే కాలంలోనే ఇచ్చేశారు. ఇంకెన్ని మిగిలిన్నాయండి? తొమ్మిదిన్నర గోత్రాలు ఉన్నాయి. తొమ్మిది పూర్తి గోత్రాల్లోనూ ఓ గోత్రం సగం గోత్రం ఉంది. మనషే సగం గోత్రం ఉంది. తొమ్మిదిన్నర గోత్రాలు. ఈ తొమ్మిదిన్నర గోత్రాలకి యెహోషువ కనానును ఎలా పంచిపెట్టాడో చెప్తున్నాడండి మొదటి ఐదు వచనాల్లో. ఎలా పంచిపెట్టారండి? మీరు ఎవరన్నా ఒక మాట చెప్పండి. ఎలా చేశారండి? చీట్లు వేశారండి. చీట్లు వేశారండి. ఒకవేళ భూభాగం ఏముందో ఒకసారి లిస్ట్ రాసేసి ఈ తొమ్మిదిన్నర వాళ్ళ పేర్లు రాసేసి ఒకవేళ ఓ చీటి తీసి ఇక్కడి నుంచి ఓ చీటి తీస్తే ఓ భూభాగం వస్తుంది. ఇక్కడ ఓ పేరు వస్తుంది. ఈ పేరు గలవాళ్ళు ఇదిగో ఈ భూభాగాన్ని స్వాధీనపరచుకోండి వెళ్ళండి అని పంపించేశారు అన్నమాట. అప్పుడు ఇలా చేసినప్పుడు పక్షపాతం చూపించడం కానీ లేకపోతే స్వార్థంగా ప్రవర్తించడం కానీ అవుద్దండి? అవదండి. అలా చేయలేదండి. మనుషులకు ఎప్పుడు కూడా పక్షపాతం ఉంటుందండి, స్వార్థం ఉంటుందండి. మా ఓడికి ఏదో మంచిది మంచి ప్రదేశం ఇవ్వాలనుకుంటే కోసం ఎఫ్రాయిమీడు కాబట్టి ఎఫ్రాయిమీలకి ఏదో మంచి భాగం చేయాలనుకుంటాడండి. మంచి భాగం ఏమీ లేదండి. వాళ్ళు ఏది పొందినా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడండి, అంతే కదండి. ఇప్పుడు వాళ్ళు పొందేది ఏమి లేదండి.
వాళ్ళు ఎక్కడున్నా సరే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. దీనికి సంబంధించి ఒక మంచి ఉదాహరణ ఉంది. ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాము దాసులకిని, లోతు దాసులకిని, పశువుల కాపర్లకిని కలహం వచ్చిందండి. అప్పుడు అబ్రహాం అంటాడండి, నాయన మనం బంధువులు, మన మధ్య కలహాలు ఉండకూడదు, మనం బంధువులు, మన మధ్య కలహాలు ఉండకూడదు, కాబట్టి ఇదిగో మనం కనాన్లో ఉన్నాం, నువ్వు తూర్పు భాగానికి వెళ్తావా, నువ్వు వెళ్ళు, నేను పడమరకు వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళ్తావా, వెళ్ళు, నేను దక్షిణకి వెళ్తాను, వెళ్ళు, నువ్వే తూర్పుకి వెళ్తావా, నువ్వే పడమరకు వెళ్తావా, నేను తూర్పుకి వెళ్తాను, నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే వెళ్ళు. ఎవరన్నా అంటారండి అలాగా? ఎవరన్నా ఏం కోరుకుంటారండి? మంచి భూమి ఏదో అది కావాలని కోరుకుంటారండి, నీళ్లు ప్రవహించే ప్రదేశం ఏదో అది కావాలని కోరుకుంటారండి, ద బెస్ట్ తను తీసుకుని మిగిలింది ఇంకొకడు పడేయాలని చూస్తారండి. ఆఖరికి మామిడి పళ్ళు కొనుక్కున్నాను అనుకోండి, ఇద్దరు కలిసి కొన్నారనుకోండి, రెండు భాగాలు చేయాలనుకోండి, మంచి మంచి అన్ని తన వేసుకుంటాడండి, కొంచెం చిన్న చిన్న ఏ పచ్చ పచ్చగా ఉన్నాయని ఇంకోటి చేస్తాడండి. అదేంటి మన స్వభావం, మన బుద్ధి అంతేనండి. బస్సు ఇద్దరు కలిసి బస్సు ఎక్కారనుకోండి, ఆ డోర్ పక్కన ఎవరు కూర్చోవాలనుకుంటారండి? ఇద్దరు కూర్చోవాలనుకుంటారండి, ఇద్దరికెళ్ళ కుదురుద్ది? అలా అదండి. ఒకవేళ ట్రైన్ ఎక్కాం అనుకోండి, ఒకళ్ళు పైన పడుకోవాలి, ఒకళ్ళు కింద పడుకోవాలి, ఇద్దరు కింద పడుకోవాలనుకుంటారు, ఎలా కుదురుద్దండి? అంచేత మనం అంత స్వార్థపరులు అండి. ఒకవేళ చికెన్ ఉండారనుకోండి, ఒకే లెగ్ ఉందనుకోండి, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరికి కావాలంటారండి, ఒకళ్ళకి ఇద్దరికి వెళ్ళి కుదురుద్ది? ఒకరికే వేస్తారండి. అలాగండి, అమ్మ తమ్ముడు కేసేయమ్మా అని అన్నయ్య అందాం, అమ్మ అన్నయ్య చేసేయమ్మా పర్లేదు నేను నెక్స్ట్ టైం తింటానులేమ్మా అని తమ్ముడు అందాం, నాకే కావాలి, నాకు కావాలి అని ఇద్దరు డబ్బులు ఆడుకుంటాను, అమ్మేమో జుట్టు పెట్టుకుంటాం. అంచేత చిన్నప్పటి నుంచి మనకి స్వార్థం వచ్చేసిందండి, నాకే కావాలి, నేనే పొందాలి, ఇంకొకరు పొందకూడదు అనే స్వార్థం వచ్చిందండి. ఈ స్వార్థం ఎందుకు వచ్చిందో ఎవరన్నా స్త్రీలు ఎవరన్నా చెప్పండి, ఎందుకు వచ్చిందండి స్వార్థం? ఎందుకు వచ్చిందండి ఆ స్వార్థపు బుద్ధి మనకి ఎందుకు వచ్చింది? అమ్మా అర్థం కాదు, దురాశ వల్ల వచ్చింది. దురాశ ఎందుకు వచ్చిందండి? దురాశ ఎందుకు వచ్చిందండి? ఓకే, మీరేం చెప్పినా ఎలా అడుగుతాను నేను, నేనే చెప్పేస్తాను. దేవుణ్ణి నమ్మకపోవడం వల్ల వచ్చిందండి, దేవుణ్ణి నమ్మకపోవడం వల్ల వచ్చిందండి. అబ్రహాములో ఎందుకు లేదండి దురాశ? అబ్రహాం దేవుని నమ్మాడు కాబట్టి. మనలో ఎందుకు ఉందండి దురాశ? మనం దేవుని నమ్మట్లేదు కాబట్టి. మనం దేవుని నమ్మట్లేదండి, దేవుని నమ్మదేమంటామండి? మనం దేవుణ్ణి నమ్మితే ఏమంటాం? అబ్రహాంలాగా నీ ఇష్టం వచ్చిన భూభాగం తీసుకో అంటే అబ్రహాం నమ్మకం ఏంటి? నేను ఎక్కడున్నా దేవుడు నన్ను దీవిస్తాడు, నన్ను వాగ్దానం చేశాను నాకు దీవిస్తానని, నేను ఎక్కడున్నా దేవుడు నన్ను దీవిస్తాడు అని చెప్పి నీకు కావలసిన భాగం భూభాగం తీసుకో. మనం ఆ స్థాయికి రావాలండి. మనం ఎవరూ ఇంకా రాలేదండి, మనం ఎవరూ రాలేదండి. నేను వచ్చానని ఎవరైనా చేయొద్దండి ఉంటే, నేను ఆ స్థాయికి వచ్చానని ఎవరైనా ఉంటే చేయొద్దండి, మీకు మేము మన నమస్కారం చేస్తాం. మనం ఎవరు రాలేదండి. కాబట్టి ద బెస్ట్ తమ్ముడికి ఇచ్చేసి అప్పుడు వెళ్ళి నువ్వు మోకాళ్ళను ప్రార్థన చేయి, నాయన అది నిజంగా మరి బాగా పంట పండే భూమి, నీళ్లు ఎద్దడు రాని భూమి, కాలువ పక్కకు పొలం, మరి తమ్ముడికి ఇచ్చేసాను, నన్ను విడిచిపెట్టొద్దు అని ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడండి? అంతే, కాలువ పక్కన ఉన్న వాడికి ఎన్ని బస్తాలు పండినాయో నీకన్ని బస్తాలు పండితే కాలు నీకు రెట్టింపు పండుతాయి. పంట పండించేవాడు దేవుడు, వర్షం కురిపించేవాడు దేవుడు, మనల్ని ఆశీర్వదించాడు దేవుడు. మనం
చర్చికి వెళ్తున్నాం కానీ విశ్వాసంగా బ్రతకడాన్ని నేర్చుకుంటలేదండి. లోకస్తులుగానే బ్రతుకుతున్నాం, చర్చికి మాత్రం వెళ్తున్నాం. అలా కాకుండా చర్చికి వెళదాం, లోకస్తులుగా బ్రతకొద్దాం, దేవుని పిల్లలుగా బ్రతుకుదాం. అందుకే దేవుడు అబ్రహాము చరిత్రని అద్భుతంగా 11 అధ్యాయంలో 25 నుంచి 11 తీసేస్తే, లేకపోతే 10 తీసేస్తే 15 అధ్యాయంలో రాయించాడండి దేవుడు అబ్రహాం చరిత్రని. ప్రతి ఈవెంట్ని రాయించాడండి. సోదోమ రాజు వచ్చి ఈ ఆస్తంతా నువ్వు తీసేసుకో, 11 రాజ్యాల ధనం నువ్వు తీసేసుకో, నాకు నా ప్రజలు ఇచ్చేసి నేను వెళ్ళిపోతానని చెప్పేసి అంటే నూనెపో కూడా నాకు అక్కర్లేదండి. కారణం నూనెపోవద్దు వద్దని ఎందుకన్నాడండి, నన్ను దీవించేవాడు దేవుడు, ఈ డబ్బు తీసుకెళ్తే అబ్రహాం ధనవంతుడు అవడానికి కారణం నేనంటావు నువ్వు. నీకు ఆ ఘనత రాకూడదు, నా దేవుడికి రావాలి ఘనత. నన్ను దేవుడు పిలిచాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు మనల్ని ఆశీర్వదించేది ఎవరండి? దేవుడండి. మన తల్లిదండ్రుల్లో దేవుడే, అమెరికా వాళ్ళ దేవుడే. అంచేత చీట్లు వేశారు, చీట్లు వేసి ఇదిగో ఈ భూభాగం ఈ చీటి వాళ్ళకి వచ్చింది, ఇదిగో తీసుకోండి అని పంపించేశారు అన్నమాట. అంచేత 14 అధ్యాయం మొదట 5 వచనాలకి యెహోషువ చీట్లు వేసి ఇశ్రాయేలుకు స్వాస్థ్యము ఇచ్చుట, లేకపోతే 14:1-5 యెహోషువ చీట్లు వేసి కనానును పంచెను, లేకపోతే ఇశ్రాయేలుకు పంచెను. మూడో వచనంలో మోషే 2 గోత్రములకును అర్ధగోత్రములకును యోర్దాను అద్దరిని స్వాస్థ్యం ఇచ్చి ఉండెను. అది జరిగిపోయిన సంగతి. అతడు వారిలో లేవీలకు ఏ స్వాస్థ్యమును ఇయ్యలేదు. ఇంతకుముందు ఎక్కడో ఉందండి ఆ మాట, లేవీలకు స్వాస్థ్యం ఇవ్వలేదు అనే మాట అంతకుముందు ఎక్కడో ఉంది? ఏమన్నా ఎవరు చెప్తారండి? అమ్మా ఏంటో 13:14 వచనంలో లేవీ గోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము, ముప్పి కూడా వచనంలో కూడా లేవీ గోత్రమునకు మోషే స్వాస్థ్యం పంచిపెట్టలేదు. ఎలాగనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. ఇప్పుడు 12 గోత్రాలకి స్వాస్థ్యం ఇచ్చారండి, కానీ లేవీ ఇవ్వలేదండి. యెహోవాయే వారి స్వాస్థ్యము అని చెప్పేసి అంటే ఎక్కువ స్వాస్థ్యం పొందిన వాళ్ళు ఎవరండి? లేవీలేనండి. కారణం ఏంటి? యెహోవా దేవుడు కంటే గొప్పదేముందండి? యెహోవాయే వారి స్వాస్థ్యం అన్నాడండి. తర్వాత ఈ 12 గోత్రాల వాళ్ళు ఇచ్చే అర్పణలో వాళ్ళకి స్వాస్థ్యం అన్నాడండి. ఎంత ఉంటుందండి వాళ్ళకి అర్పణ? మనం వాళ్ళు లెక్కేసుకున్నాం కదండి, వేసామండి. అందరికీ 10 రూపాయలు ఇచ్చారనుకుందాం, ఒక్కొక్కరి దగ్గర ఎంత ఉంటాయండి? 10 రూపాయలకి ఇచ్చేస్తే 9 రూపాయలు ఉంటాయండి ఒక్కొక్కరికి. లేవీలకి ఎన్ని ఉంటాయండి? 12 రూపాయలు ఉంటాయండి. ఎవరికి ఎక్కువ అండి? లేవీలకి ఎక్కువ. అలాగండి, ఆ లెక్కల సరిగ్గా చూస్తే వాళ్ళకి దేవుడు ఏమి తక్కువ చేయలేదండి. భూభాగం స్వాస్థ్యం ఇవ్వలేదండి. పట్టణాలు ఇచ్చారు, వాళ్ళు నివసించడానికి పట్టణాలు ఇచ్చారు. దాని తర్వాత చూద్దామండి. ఓకే,
నాలుగవ వచనం యోసేపు వంశములకు మనషే ఎఫ్రాయిములను రెండు గోత్రముల వారు నివసించుటకు పట్టణములను వారి పశువులకు వారి పశువులకును వారి మందలకును వారి పట్టణముల సమీప భూములను మాత్రమే కాక లేవీలకు ఆ దేశమును ఏ స్వాస్థ్యమును ఇయ్యలేదు. యెహోషువా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు చేసి దేశమును పంచుకొనిరి. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మోషే 12 మందిని వేగులు అని పంపించాడు కనాన్ చూసి రావటానికి. కనాన్ చూసి వచ్చిన తర్వాత ఏం చేశారండి వాళ్ళు? 10 మంది ఏం చేశారు? ఇద్దరు ఏం చేశారు? 10 మంది ఏమో చెడ్డ సమాచారం ఇచ్చారు. అమ్మో అక్కడ ఉన్న మనుషులు ఆజానుబాహులు, ఆ పట్టణాలు చాలా ఎత్తైన పట్టణాలు, ప్రాకారాలు గల పట్టణాలు, మనం వాళ్ళు జయించలేము, వాళ్ళు వాళ్ళు వాళ్ళ దృష్టిలో మనం మిడతలు లాంటి వాళ్ళు అని చెప్పేసని చెడ్డ సమాచారం ఇచ్చారండి. అంటే విశ్వాసం లేని సమాచారం ఇచ్చారండి. ఒక ఇద్దరు మాత్రం మంచి సమాచారం ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారండి? దేవుడు మనకు ఆ దేశాన్ని ఇస్తాడు, మనం వాళ్ళు జయించేస్తాం, మనం వాళ్ళకి భయపడక్కర్లేదు అని చెప్పేసని ఇద్దరు మంచి మంచి సమాచారం ఇచ్చారు. ఎవరండి వాళ్ళిద్దరు? యెహోషువా, కాలేబు. ఇప్పుడు వాళ్ళిద్దరిలో యెహోషువా ఏమో నాయకుడు అయ్యాడు, కాలేబు ఏమో ఆ మనుషుల్లో ఒకడుగా ఉన్నాడు. అప్పుడు ఈ కాలేబు వచ్చి యెహోషువాను అడుగుతున్నాడు, నాకు హెబ్రోను ఆ భూభాగాన్ని నాకు స్వాస్థ్యం ఇవ్వు అని అడిగితే అప్పుడు యెహోషువా కాలేబుకు ఆ భూభాగాన్ని ఇచ్చాడు. ఆ విషయాన్ని ఇప్పుడు మనం చదువుతున్నామండి. చదవంటున్నారు 6వ వచనం నుండి 15వ వచనం వరకు. 6, 15. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేశాను. కాదేశు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీ విరుగుదువు దేశమును వేగుచూచటకు యెహోవా. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కదా, క్లియర్గా ఉందండి? పర్లేదా? ఓకే, ఎక్కువగా ఉందా? నన్ను గుర్చి నిన్ను గుర్చి అని అంటున్నాడండి. నిన్ను గుర్చి చెప్పిన మాట నీ వెరుగదు. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 45 ఏండ్ల వాడను. ఎవరికి నీ భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చితిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగు చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. ఆ దినమున మోషే ప్రమాణం చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. 40 సంవత్సరాలే. కానీ ఇప్పటికీ ఇప్పుడు ఇదంతా చాలా జరిగింది కదండి. యోర్దాను దాటడం, ఎరుకోని జయించడం, హాయిని జయించడం, ఇదంతా కలిపితే 45 అనమాట. అలాగే ప్రయాణం చేసింది 40. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాడు అనమాట. చేత 45 సంవత్సరాలు అన్నాడు. ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. 85 సంవత్సరాలు వచ్చినా అంతే బలం ఉందటండి. 40 సంవత్సరాల్లో ఉన్న బలమే 85లో కూడా ఉందటండి. యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవచ్చునుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారముగల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడయ్యుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనజీయుని కుమారుడైన కాలేబునకు
నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిరియతర్బా, అర్బా అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. చాలండి, ఆరో వచనం నుండి 15 వచనం వరకు ఏమి రాసుకుందామండి, ఏం పేరు పెడదామండి? యెహోషువ కాలేబునకు హెబ్రోనునిచ్చుట. యెహోషువ కాలేబునకు హెబ్రోనును ఇచ్చుట. కాలేబే వచ్చి నాకు ఈ హెబ్రోను భూభాగం కావాలి అని చెప్పేసని అడగటం, యెహోషువ గౌరవించి ఆయన దీవించి ఆ భూభాగాన్ని ఇచ్చాడు. హెబ్రోను మీ మ్యాప్లో ఉందండి, రెండు మ్యాప్లో చూడండి. దొరికిందా? మీ రెండో మ్యాప్లో క్రింద ఉంటుందండి, ఇక్కడ ఉంటుంది, ఈ ఏరియాలో ఉంటుంది హెబ్రోన్. హెబ్రోన్ అప్పుడు ఈ రెండు విషయాలు ఉన్నాయి. ఏ మాటతో గుర్తుంచుకున్నాడు 14 అధ్యాయాన్ని? యెహోషువ కాలేబునకు హెబ్రోను ఇచ్చుట అనే మాటతో గుర్తుంచుకుందామా? యెహోషువ ఇశ్రాయేలుకు కనానును పంచిన విధానం అనే మాటతో గుర్తుంచుకుందామా? ఇదే ముఖ్యమైనది. ఇది చిన్న విషయం, ఇది చాలా ముఖ్యమైనది. యెహోషువ ఇశ్రాయేలుకు కనానును పంచిపెట్టిన విధానము, కనానును పంచిపెట్టిన విధానం, ఆ విధానం ఏంటంటే చీటులు వేసి పంచిపెట్టడం. మీరు రాసేస్తున్నారు కాబట్టి చెరిపేస్తున్నానండి. పదిహేను అధ్యాయం అంతా కూడా ఒకే విషయం ఉంది. ఒకే విషయం అదేమిటంటే, యూదా గోత్రానికి స్వాస్థ్యం ఇచ్చిన విషయం ఉంది. 15 అధ్యాయం 1 వచనంలో యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు ఎదోము సరిహద్దు వరకును, అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతం వరకు ఉండెను. యూదా గోత్రానికి చీట్ల వల్ల వారి భాగం వచ్చింది. ఆ వంతు ఎదోము సరిహద్దు వరకు, ఎదోము ఎక్కడుంటాడు? మృత సముద్రం కింద భాగంలో ఉంటాడు. అంతవరకు ఈ యూదా గోత్రపు సరిహద్దులు
విస్తరించిని ఆ తర్వాత సీను అరణ్యం అలాగా ఎక్కడ ఉంటది ఆ క్రింద భాగంలో సీను అరణ్యం ఉంటది ఆ సీను అరణ్యం ఆ సరిహద్దులు చెప్పాలన్నమాట అండి అంటే అంటే ఇది మనం కొంచెం వెడల్పు ఇస్తాం ఏదో మీరు ఇక్కడ ఉంటారు ఇది యోధ అంటే ఇక సరిహద్దులని చెప్పడకుండదండి యోధాకి క్రింద శిక్షణ క్రింద సింహ్యోను పర్లేదు అంటే అక్కడికి వచ్చినప్పుడే గాలి దెబ్బ తగిలితే నేను నేను ముక్కుతో గాలి విడిచిపెట్టిన భయం అంటుంది అయితే మనం ఇవి అవన్నీ చదివి అవి గుర్తుపెట్టలేమండి చాలా వంపులు అవన్నీ చెప్పలేం అంటే గుర్తుపట్టలేం అంచేత ఒకసారి ఆ వంపులన్నీ ఉన్న మ్యాప్ ఒకటి తీసుకొస్తాం తీసుకొచ్చి చూపిస్తాం మీకు అయితే జనరల్గా మృత సముద్రం పడమర వైపున లేకపోతే మృత సముద్రానికి ఫిలిస్తీన్ దేశానికి మధ్య యూద గోత్రానికి స్వాస్థ్యం ఉంటుంది మృత సముద్రానికి ఫిలిస్తీన్ దేశానికి మధ్య అది అంటే ఏమంటారు అలా గుర్తుపెట్టేసుకోండి అంతే ఆ యోధాకి ఇవ్వబడిన భూభాగం క్రింద సింహ్యోను ఉంటుందండి అది కొండ గుర్తు సింహ్యోనీయులు కింద ఉంటారండి యోధ దానిపైన ఉంటుంది పదమూడవ వచనంలో యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతు అని చెప్పేసని ఆ కాలేబుకి ఇవ్వబడిన భూభాగాన్ని గురించి వివరించాడు 20వ వచనం నుండి 32వ వచనం వరకు యూదా వంశస్థుల గోత్రములకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది దక్షిణ దిక్కున యదోమ సరిహద్దు యోధ వంశస్థుల గోత్రము యొక్క పట్టణములు ఏవనగా ఆ పట్టణాల పేర్లు చెప్పాడండి 29 పట్టణాలు కబ్సెయేలు ఏదేరు యాగూరు కినాది ఇలా ఆ పేర్లు నోరు తిరగని పేర్లు అండి ఆ చివరి ఏమన్నాడంటే వాటి పల్లెలు పోగా ఈ పట్టణములన్నీ 29 అంటే యూదా గోత్రానికి 29 పట్టణాలు వచ్చినాయండి అరమూడో వచ్చిన వరకు ఆ పట్టణాల పేర్లు ఏ భాగంలో ఏ పట్టణాలు ఉన్నాయో మొత్తం చెప్పాడండి 29 పట్టణాలు 14 పట్టణాలు 16 పట్టణాలు 9 పట్టణాలు 11 పట్టణాలు మళ్ళా 9 పట్టణాలు తర్వాత 10 పట్టణాలు 6 పట్టణాలు 2 పట్టణాలు ఆ చివరి మళ్ళా 6 పట్టణాలు అలాగా ఇవన్నీ కూడా యూదా గోత్రానికి సంబంధించిన పట్టణాలు అంటే ఇక్కడ 15వ అధ్యాయంలో యూదా గోత్రపు
యూదా గోత్రపు స్వాస్థ్యము. ఇప్పుడు 16 అధ్యాయంలో యాకోబు 12 మంది కుమారుల్లో 11వ కుమారుడు పేరు ఏం పేరండి? యోసేపు. యోసేపుకి ఎంతమంది కుమారులండి? ఇద్దరు కుమారులండి, మనష్షే ఎఫ్రాయిము. యాకోబు కరువు కారణంగా ఐగుప్తుకు వచ్చినప్పుడు యాకోబు ఈ కుమారుల గురించి ఒక మాట చెప్పాడండి. అదేమిటంటే, ఆ కుమారుడా, నిన్నే నేను చూస్తాను అనుకోలేదు, కానీ ఈరోజు నీ కుమారుల దేవుడు నాకు చూపించాడు అని చెప్పేసి అని సంతోషపడి, రూబేను సిమియోను ఎలాగైతే నా కుమారులో, నీ ఇద్దరు కుమారులు కూడా వాళ్ళు నా కుమారులే. నాకు 12 మంది, 12 మందిలో ఈ ఇద్దరు కూడా తీసుకుని నాకు 14 మంది కుమారులు అవుతారు. కాబట్టి నీ మొదట నీకు పుట్టిన ఇద్దరు కుమారులు నా కుమారులే అన్నాడండి ఆ తర్వాత పిల్లలు పుడితే వాళ్ళు నీ పిల్లలు, వీళ్ళిద్దరు నీ పిల్లలు కాదు నా పిల్లలు అని చెప్పేసి అని యాకోబు చెప్పాడండి. ఇంకో మాట అన్నాడు, రూబేను సిమ్యోను ఎలాగైతే నా కుమారులు, ఈ మనషే ఎఫ్రాయిములు కూడా నా పిల్లలు. నేను లేకపోతే దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా రూబేను సిమ్యోను గాదు లేవి కాదు ఇశాకారు వీళ్ళందరికీ ఎలాగైతే కనానును స్వాధీనపరుస్తానో లేకపోతే స్వాస్థ్యంగా ఇస్తాను, నీ కుమారుడు ఇద్దరు కూడా వాళ్ళతో పాటు సమానంగా స్వాస్థ్యం పొందుతారు అన్నాడు. అంచేత మనషే ఎఫ్రాయిములు ఇశ్రాయేలు 12 గోత్రాలతో సమానంగా వాళ్ళు స్వాస్థ్యం పొందారు. ఆ విషయం ఇక్కడ మనం చూస్తామండి, 16 అధ్యాయాలు చూస్తామండి. 16 అధ్యాయం 1-4 వచనాలు. యోసేపు పుత్రులకు చీటి వలన వచ్చిన వంతు ఎరుకో ఎదుట యోర్దాను దరి నుండెను. తూర్పుననున్న ఆ ఎరుకో ఏటి వెంబడిగా ఎరుకో నుండి బేతోలు మన్యదేశం వరకు అరణ్యము వ్యాపించును. అది బేతేలు నుండి లోజు వరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి క్రింది బేత్ హోరోను వరకును గెజరు వరకును పడమటి వైపుగా ఎప్లెతీయుల సరిహద్దు వరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రము వరకు సాగెను. అక్కడ యోసేపు పుత్రులైన మనషే ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి. చాలండి. 5వ వచనంలో ఎఫ్రాయిమీల సరిహద్దు అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అని చెప్పేసి అని ఎఫ్రాయిమీల సరిహద్దు అంతా వివరించాడండి. ఎఫ్రాయిమీల సరిహద్దు ఎఫ్రాయిముల సరిహద్దు అంటే మధ్య బెన్యామీన్ వస్తుందండి. అంచేత ఇక్కడ బెన్యామీను, ఇదేమో
దాను ఇదేమో ఫిలిస్తీయులు కాబట్టి 16 అధ్యాయం యోసేపు పుత్రులకి చీటి వచ్చింది. ఆ చీటి వచ్చిన తర్వాత ఎఫ్రాయిముల సరిహద్దుల గురించి 16 అధ్యాయంలో వివరించాడండి. 16 అధ్యాయంలో యోసేపు కుమారుడైన ఎఫ్రాయిము స్వాస్థ్యపు సరిహద్దులు యోసేపు కుమారుడైన ఎఫ్రాయిము స్వాస్థ్యపు సరిహద్దులు అంతకే యోర్దాను దరి నుండి తూర్పున ఉన్న ఎరుకో ఏటి వెంబడిగా ఎరుకో నుండి బేతెలు మన్యము దేశం వరకు అరణ్యము వ్యాపించును. అదంతా అది బేతెలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీల సరిహద్దు వరకు సాగి క్రింది బేత్ హెరోను వరకు గెజెరు వరకు పడమటి వైపు ఎప్లెతీల సరిహద్దు వరకు వ్యాపించును. అలాగా అంటే ఆ సరిహద్దు అంతా వాళ్ళది అని చెప్పాడు అన్నమాట. దీనికి ముందు ఒక ఒక వచనం చూద్దామండి. యాకోబు యోసేపుతో రూబేను సిమియోను లాగే నీ ఇద్దరు కుమారులు నా పుత్రులు అని చెప్పిన మాట చదువుదామండి. అమ్మా 48 అధ్యాయం 5 వచనం. ఓకే, ఐదో వచనం చదవండి బ్రదర్. ఆది కాండం 48:5. నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనషే నా బిడ్డలై ఉందరు. వారి తరువాత నీవు కనిన సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడుదురు. చాలండి. అందుకు ఇదిగో ఈ ఎఫ్రాయిముకి ఇంతకుముందే మనషే అర్ధగోత్రానికి స్వాస్థ్యం ఇచ్చారండి, ఇప్పుడు ఎఫ్రాయిముకి ఇచ్చారు. మళ్ళా మనషే అర్ధగోత్ర స్వాస్థ్యం గురించి మాట్లాడతాడు. అంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలా? అవసరమా? అవసరమా? అంటే మనం అందరం ఏం చేసామంటే పాత మందన మనకు అక్కర్లేదు అన్నామండి, పాత మందన చదవక్కర్లేదు అన్నామండి, పాత మందన అక్కర్లేదు మన క్రొత్త మందన చదివితే చాలు అన్నామండి. మరి అసలు క్రొత్త మందనకు మూలం ఎక్కడ ఉంది, ఎక్కడ దొరుకుతుందండి? ఇప్పుడు క్రొత్త మందనలో అబ్రహం అన్నారండి, అబ్రహం గురించి ఎక్కడ ఉంటుందండి? ఆది కాండం 11 అధ్యాయం నుండి 25 అధ్యాయం వరకు ఉంటుందండి. ఇప్పుడు పాత మందనలో అబ్రహం గురించి తెలియకపోతే ఇక్కడ అబ్రహం అని చెప్పేసి అంటే మనకేమర్థం అవుద్ది? మోషే అన్నాడండి, మోషే ఇస్రాయేల్ నడిపించాడు అన్నాడండి, మోషే సంగతి ఎక్కడ తెలుస్తుందండి? అది పాత్ర మందంలో ఉంటుందండి. మోషే సంగతి తెలియకుండా ఇక్కడ మోషేని గురించి మనం ఏమర్థం చేసుకోగలం, యోసేపుని గురించి మనం ఏమర్థం చేసుకోగలం? కానీ మనం చాలా నష్టపోయామండి, పాత్ర మందం చదవకుండా చాలా నష్టపోయాం. మేము నిన్న 2 రోజుల క్రితం ఏలూరులో ఆది కాండం చదువుతున్నామండి, 3 నెలల నుంచి చదువుతున్నాం. అక్కడ సబ్జెక్ట్ ఏంటంటే దేవుడి గురించి పితరుల అవగాహన,
अंटे हव्व एलांटि अवगाहन कलिगिंदि नोवहु देवुडंटे एलांटि अवगाहन कलिगिन्नाडु अब्रहामु एलांटि अवगाहन कलिगिन्नाडु मेल्किसेदेकु एलांटि अवगाहन कलिगिंदि इदि चदुतुन्नामंडि अद्भुतमैन स्टडी चेस्तुन्नामंडि అది చదివిన తర్వాత అనిపించింది దేవుడి గురించి మనకంత అవగాహన లేదనిపించిందండి అంత అవగాహన కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధన చదివేటప్పుడు పాత నిబంధన చదవకుండా క్రొత్త నిబంధన చదవలేమండి ఇప్పటికైనా దయచేసి సహోదరులు పాత నిబంధన చదవండి ఒకసారి కొన్ని సంవత్సరానికి ఒకసారి చదివేటప్పుడు పాత నిబంధన ఒకసారి చదవండి క్రొత్త నిబంధన రెండుసార్లు చదవండి సంవత్సరంలో కంప్లీట్ చేసేయండి పాత నిబంధన ఒకసారి చదివేటట్టు క్రొత్త నిబంధన రెండుసార్లు చదివేటట్టు ప్లాన్ చేసుకోండి అలా ఓకే 17వ అధ్యాయం అంటే మనం వర్డ్ టు వర్డ్ చదవట్లేదండి ఆ సరిహద్దులో పేర్లు అక్కర్లేదని చదవట్లేదండి ఇప్పుడు మనం ఆ వంపులన్నీ తీయలేమండి ఓకే మనషే యోసేపు పెద్ద కుమారుడు గనక అతని గోత్రమునకు అనగా మనషే పెద్ద కుమారుడను గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చెను అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చెను మనషీయులలో మిగిలిన వారికి అనగా అబియజీరియులకును హెలకీయులకును అస్రీయేలీయులకును షెకెమీయులకును హెపెరీయులకును షెమీదీయులకును వారి వారి వంశముల చొప్పున వంతు వచ్చెను వారి వంశములను బట్టి యోసేపు కుమారుడైన మనషే యొక్క మగ సంతానం అది ఓకే మనషే యోసేపు యొక్క పెద్ద కుమారుడు అతని గోత్రమునకు అనగా మనషే పెద్ద కుమారుడు గిలాదు దేశాధిపతి అయిన మాకీరు స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడాడండి మొదటి రెండు వచనాలు మనషే కుమారుడైన మాకీరు స్వాస్థ్యం ఒకటి రెండు వచనాలు మాకీరు స్వాస్థ్యం గురించి మూడు నాలుగు వచనాలు మనషే మునిమనువడును మాకీరు ఇనుమనువడును గిలాదు మనువడును హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు అతని కుమార్తెల పేరులు మహల నోయ హొగ్ల మిల్క తిర్స అనునవి వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని నూను కుమారుడైన యహోషువ ఎదుటికిని ప్రధానుల ఎదుటికిని వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇవ్వలేనని యహోవా మోషేకు ఆజ్ఞాపించినని మనవి చేయగా యహోషువ యహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములు ఇచ్చాను చాలండి మనషే గోత్రంలో సెలోపెహాదు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన గురించి ఎలా చెప్పాడంటే మనషే మునిమనవుడును మాకీరు ఇనుమనుమడును గిలాదు మనుమడును హెపెరు కుమారుడైన సెలోపెహాదు ఈ సెలోపెహాదుకి కుమారులు లేరు కుమార్తెలే ఉన్నారు అతను చనిపోతే కుమార్తెలకు అప్పుడు కుమార్తెలకు స్వాస్థ్యం ఉండదు కుమార్తెలు ఎవరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు అప్పుడు తండ్రి శాస్త్రం ఏమవుద్ది అలాగనమాట అండి అంచేత వాళ్ళు ఏం చేశారంటే మోషే దగ్గరికి
అహరోన్ కుమారుడైన ఏయాజర్ దగ్గరికి వచ్చి మా తండ్రి చనిపోయాడు మా తండ్రికి కుమారులు లేరు మేము కుమార్తెలం ఉన్నాం మగపిల్లలతో పాటు సమానంగా మాకు స్వాస్థ్యం ఇవ్వండి మా తండ్రి పేరు నిలబెట్టాలి అని చెప్పేసి అని అడిగారు అప్పుడు మోషే దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు వారు కోరినట్టుగా ఆడపిల్లలకి స్వాస్థ్యం ఇవ్వు అని చెప్పాడు అలాగా సెలోపెహాదు కుమార్తెలకు స్వాస్థ్యం ఇవ్వబడింది ఆ స్వాస్థ్యం గురించి మాట్లాడుతున్నాడండి వాళ్ళ పేర్లు చెప్పాడు ముందు అతనికి కుమార్తెలే గాని సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు అతని కుమార్తెల పేర్లు మహలా నోయా హొగ్లా మిల్కా తెర్సా అనునవి వారు యాజకుడైన ఎలియాజరును ఎదుటికిని నూరు కుమారుడైన యెహోషువా ఎదుటికిని ప్రధానుల ఎదుటికిని వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇవ్వవలెను అని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినని మనవి చేయగా యెహోషువా యెహోవా సెలవిచ్చినట్లు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యం ఇచ్చెను అప్పుడు ఈ నాలుగైదు వచనాలకు ఏమి రాసుకొచ్చండి సారీ మూడు నాలుగు వచనాలకు ఏమి రాసుకొచ్చండి సెలోపెహాదు కుమార్తెల స్వాస్థ్యము సెలోపెహాదు కుమార్తెలకు స్వాస్థ్యమునిచ్చుట వాళ్ళు మోషే కాలంలో మోషే దగ్గరకు వచ్చి మాకు స్వాస్థ్యం కావాలని అడిగారు అప్పుడు మోషే వాళ్ళకి స్వాస్థ్యం ఇచ్చాడండి సంఖ్యాకాండం 36వ అధ్యాయం సంఖ్యాకాండం 36వ అధ్యాయం మొదటి నుంచి నెమ్మదిగా చదవండి బ్రదరు సంఖ్యాకాండం 36వ అధ్యాయం యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనషే మనుమడునైన గిలాదు యొక్క పుత్రువంశముల పెద్దలు వచ్చి మోషే ఎదుటను ఇస్రాయేలీయుల పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాట్లాడి ఇట్లనిరి ఆ దేశమును వంతు చీట్ల చొప్పున ఇస్రాయేలీయులకు స్వాస్థ్యంగా ఇవ్వలేనని యెహోవా మా ఏలిన వానికి ఆజ్ఞాపించెను మరియు మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇవ్వవలెనని మా ఏలినవాడు యెహోవా చేత ఆజ్ఞ నొందెను అయితే వారు ఇశ్రాయేలీలలో వేరు గోత్రముల వారిని ఎవరినైనను పెండ్లి చేసుకునే ఎడల వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యము నుండి తీయబడి వారు కలుసుకొనిన వారి గోత్ర స్వాస్థ్యముతో కలపబడి మాకు వంతు చీట్ల చొప్పున కలిగిన స్వాస్థ్యము నుండి విడిపోవును కాబట్టి ఇశ్రాయేలీలకు సునాద సంవత్సరము వచ్చినప్పుడు వారి స్వాస్థ్యము వారు కలుసుకొనిన వారి గోత్ర స్వాస్థ్యముతో కలపబడును గనక ఆ వంతున మా పితరుల గోత్ర స్వాస్థ్యము తగ్గిపోవనగా మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించి ఇట్లనెను యోసేపు పుత్రికుల గోత్రికులు చెప్పినది న్యాయమే యెహోవా సెలోపెహాదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకు ఇష్టలైన వారిని పెండ్లి చేసుకునవచ్చును గాని వారు తమ తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసుకొనవలెను ఇస్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు ఇస్రాయేలీయులలో ప్రతివాడును తన తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలెను మరియు ఇస్రాయేలీయులకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు ఇస్రాయేలీయుల గోత్రములలో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసుకొనవలెను
స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేలీయుల గోత్రములు వారి వారి స్వాస్థ్యములో నిలిచి ఉండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి. సెలోపెహాదు కుమార్తెలైన మహలా, తెర్సా, హొగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెండ్లి చేసుకొనిరి. వారు యోసేపు కుమారులైన మనషీయులను పెండ్లి చేసుకొనిరి. గనక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్ర వంశములోనే నిలిచెను. ఎరికో యొద్ద యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవే. చాలండి, అంతే ఈ వచనం అక్కడ చేసుకోండి. తండ్రి ఆస్తి, ఇక్కడ నలుగురు పిల్లలు ఉన్నారు. ఒక తండ్రి ఏం చేయాలి? ధర్మం ఏంటండి? నాలుగు భాగాలు చేసి ఒకవేళ ఇద్దరు పిల్లలే ఉన్నారు అప్పుడు ఒకవేళ ఒక ఆడపిల్ల మగపిల్లడు ఉన్నాడు అప్పుడు కంప్లీట్గా మగపిల్లడికి ఇచ్చేసి ఆడపిల్లని ఎవరి చేతిలో పంపించేయాలి. అంటే పూర్వం అదే జరిగిందండి, పూర్వం అదే జరిగిందండి. ఆడపిల్లకి ఏమి ఇవ్వకుండా ఏదో కొంత కట్నం ఇచ్చేసి పంపించేసేవారండి ఆస్తి అంతా కొడుకు. ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికి చాలామంది కొడుకులు అలాగే అనిపిస్తున్నారండి, సిగ్గు లేకుండా అనిపిస్తున్నారండి. వీడేమో అంతస్తు మేడల్లో ఉంటాడు, కూతురేమో చిన్న గుడిసెలో ఉంటుందండి. ఒకవేళ స్వార్థాన్ని విడిచిపెట్టేసి సహోదర ప్రేమతో ఆలోచిస్తే ఏం చేస్తారండి? సమానంగా పంచుతారు అంటే ఎలా కుదరదండి? అమ్మాయి అటు అయిపోయింది కదా, ఇంకొకరు ఇచ్చేసాం కదండి, అతను ఆస్తి ఆమె అనిపిస్తుందండి. ఒకవేళ అతను ఆస్తి ఆమె అనిపించినా సరే, అతను ఆస్తి భర్త ఆస్తి ఆమె అనిపించినా సరే ఆమెకి కొంత భాగం ఇవ్వాలండి. పోనీ సరిసాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు ధనవంతులు అనుకోండి, అంత అక్కర్లేదు, పోనీ కొంత ఇవ్వాలండి. వట్టి ఎత్తుతో మాత్రం కూతురు పంపకూడదండి. ఒకవేళ తన సహోదరికి ఏమి ఇవ్వకుండా ఆ కొడుకు ఇదంతా అనిపిస్తున్నాడు అనుకోండి, అతను ఎవడండి? అతను స్వార్థపడ్డాడు, సహోదర ప్రేమ లేనాడు. ఒకవేళ యేసుప్రభు అయితే ఏం చేస్తాడండి? యేసుప్రభు అయితే ఏం చేస్తాడండి చెప్పండి? యేసుప్రభు అయితే ఏం చేస్తాడు మీరు చెప్పండి? ఏమండి? అంతేనండి, యేసుప్రభు అయితే సరిసాగా ఉండండి, నాకెందుకు ఈ భూమి శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, ఇది ఏది శాశ్వతం, నాకు వద్దు నువ్వు తీసేసుకో అంటాడండి యేసుప్రభు అయితే. యేసుప్రభు మనసు మనకుంటే ఆయన శుభ్రంగా నిద్రపోతాం, ఏం బాధ లేకుండా. యేసువాసం పంచక్కర్లేదండి, లేకపోద్దు లేకపోద్దు, యేసువాసం పంచక్కర్లేదు, సహాయంగా నిద్రపోవచ్చు. నిజంగా అసలు యేసుప్రభు మనకు అందరండి, యేసుప్రభు మనకు అందడండి. ఒకవేళ యోసేపుకే ఆస్తి ఉంటే యేసుక్రీస్తు పెద్ద కొడుకు యోసే, సీమోను, యూదా, నాలుగైన యోహాను, ఐదుగురు కొడుకులండి యోసేపుకి. ఒకవేళ యోసేపుకి ఆస్తి ఉంటే యేసుప్రభు ఐదు భాగాలు చేసి సమాన భాగం తీసుకుంటారండి, ఏమంటారండి? మీ నలుగురు పంచుకోండి, నాకు అక్కర్లేదు. అదండి యేసుప్రభు. ఇంకా యేసుప్రభుకు తమ్ముడు ఉంటే యేసుప్రభు ఏం చేస్తారండి? ఆయన ఈ ఆస్తి అంతా నువ్వు తీసేసుకో, నాకు అక్కర్లేదు. అది యేసుప్రభు మనసు అండి.
ఇప్పుడు ఎంత మందికి ఉందండి యేసుప్రభు మనసు? ఎవరు కనపడరండి? హక్కుల కోసం పోరాడేవాళ్ళు ఉంటారండి, ఆస్తి కోసం, తండ్రి సంపాదించిన ఆస్తి కోసం కోర్టుకి వెళ్ళిపోయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి, లేకపోతే తండ్రి సంపాదించిన ఆస్తి కోసం తమ్ముడు చంపేసే అన్నయ్య ఉంటాడు తప్ప, యేసుప్రభులాగా తమ్ముడికి ఆస్తిని ఇచ్చేసే అన్నయ్య ఉండటండి. అంతేత యేసుప్రభు శోభం సంపాదించాలి, యేసుప్రభు శోభం సంపాదించాలి అని చెప్పేసి అని ఏదేదో పిచ్చి మాటలాగా మాట్లాడొద్దండి. యేసుప్రభు అయితే ఏం చేస్తాడు? అంతేనండి. ఈరోజు మనం అలా ప్రవర్తన యేసుప్రభులా ప్రవర్తించట్లేదండి, కానీ క్రిస్టియన్స్ అనే పేరు పెట్టుకుపోతున్నామండి. యేసుప్రభు మనకు అందలేదండి, అది మహోన్నతుడు, ఎక్కడో ఉన్నాడండి ఆయన, మనకు అందట్లేదండి. ఆయన అందించుకుందామండి. యేసుప్రభులుగా యేసుప్రభులాగా ఆలోచించడం ప్రయత్నం చేద్దాం, యేసుప్రభులా చూడటం ప్రయత్నం చేద్దాం, యేసుప్రభులాగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఆస్తుల కోసం, పంపకల కోసం ఎంతమంది కొట్టుకు తెచ్చిపోతున్నారండి. అక్కడ క్రిస్టియన్స్ కూడానండి, చర్చ్ అంబరేషన్లు కూడానండి, చర్చ్ అంబరేషన్లు కూడా కొట్టుకు తెచ్చిపోతున్నాడండి. కానీ యేసుప్రభు మనసు కలిగిన వాడు కొట్టుకు తెచ్చిపోతాడండి. నాకు అక్కర్లేదు, అది నాకు అక్కడ ఉంది. అబ్రహాము ఆస్తుల కోసం కొట్టు తెచ్చిపోతాడండి. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు? పునాదులు గల మహాపట్నం కోసం అబ్రహాం ఎదురు చూశాడటండి. వాగ్దత్త దేశంలో గొడవలలో నివసించాడండి అబ్రహాం. ఇక్కడ బిల్డింగ్ కట్టుకోలేడండి, ఇల్లు లేదా, స్థలం లేదా, కట్టుకునే స్తోమత లేదా, ఉందండి. స్థలం కొనుక్కోగలడు, బిల్డింగ్ కట్టుకోగలడు. ఆయన ఏమనుకున్నాడండి, ఎందుకు బిల్డింగ్? ఇక్కడ నేను అక్కడికి వెళ్ళిపోయేవాడు కదా, ఇక్కడ బిల్డింగ్ ఎందుకు? నాకు దేవుడు అక్కడ బిల్డింగ్ కట్టి సిద్ధంగా ఉంచాడు కదా, నేను ఆ బిల్డింగ్కి వెళ్ళిపోతాను, ఇక్కడ బిల్డింగ్ ఎందుకు అనుకున్నాడండి. అంతటి విశ్వాసం అండి అబ్రహాంది. మనకు ఈరోజు ఆ విశ్వాసం లేదు, కానీ మనం అబ్రహాం పిల్లలు అని చెప్పుకుంటున్నాం, అబ్రహాం కుమారులు అని చెప్పుకుంటున్నామండి. అదండి అబ్రహాంకున్న విశ్వాసం. ఒకవేళ ఇప్పటికైనా సరే క్రీస్తు సంఘస్థులైన మనం ఆస్తుల కోసం దెబ్బలాడుకుంటూ మానేద్దామండి, సంఘాల కోసం దెబ్బలాడుకుంటూ మానేద్దామండి. ఇప్పుడు ఈయన వర్క్ చేశాడండి, ఈయన సువార్త సేవ చేసి ఒక 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 50 మందిని సంపాదించాడండి. ఈ దొంగడు పక్కకు వచ్చి లేదు, ఈయనే 50 మందిని సంపాదించాడండి. ఈ దొంగడు నెమ్మదిగా పక్కకు వచ్చి, మనందరం ఒక క్యాస్ట్ వాళ్ళు, మన క్యాస్ట్ అంతా వేరే పదం, నా దగ్గరకు వచ్చేయండి అని ఈయన కన్వర్ట్ చేసిన 50 మంది నుంచి ఒక 20 మందిని పట్టుకుపోయాడండి. ఆయన యేసుప్రభు అలా చేస్తాడండి. నేనే ఇదేం చేస్తాను తెలుసండి, బ్రదరు నువ్వే సువార్త చేసావు, 50 మందిని కన్వర్ట్ చేసావు, ఇదిగో 50 మందితో నువ్వు ఉండవు, నేను వెళ్ళి నేను పనిచేసి ఇంకొక 50 మందిని 100 మందిని సంపాదిస్తాను అంటానండి. నేను పౌరుషంగా ఉండండి, అలాంటి చెత్త పని నేను ఎప్పుడు చేయలేదండి, అది చెత్త పని అండి, హీనమైన పని అండి. అతను కట్టిన సంఘంలో నుంచి 10 మందిని తీసుకుపోవటం అది ఎలాంటి పని అండి? ఇప్పుడు జరగట్లేదండి క్రీస్తు సంఘంలో, జరుగుతున్నాయండి. ఎవరండి? చేతకండి. అతను సేవ చేశాడు, అతను కన్వర్ట్ చేశాడు, అతను సంఘాన్ని కట్టాడు, అతను 50 మందిని సంపాదించాడు. వాళ్ళకైనా ఎవరినైనా లోక్కున్నామో వెతకండి, ఒక్క మనిషి కూడా ఉండటండి. మాకు అక్కర్లేదండి. నాకు 74 నుంచి కష్టపడటం తెలుసండి, మనుషులు పరిచయం చేసుకోవడం తెలుసండి, మనుషులు వాక్యం చెప్పడం తెలుసండి, మనుషులు కన్విన్స్ చేయడం తెలుసండి, మనుషులను కన్వర్ట్ చేయడం తెలుసండి, మనుషులను పెంచడం తెలుసండి, ఆత్మీయంగా పెంచడం తెలుసండి, వాళ్ళకి బోధించడం తెలుసండి. నాకు నేను పని చేయలేదండి. ఒకసారి ఒక ఆయన వచ్చి, అయ్యా మా చర్చిలో మాకు ప్రాబ్లం వచ్చిందండి, మా బోధకుడు తప్పుడు బోధలు చెప్పడం ప్రారంభించాడు, అంచేత మేము వేరైపోయాం, మేము
మమ్మల్ని ఏం చేయమంటారు అన్నాడండి. నేనేం చెప్పలేదండి. అలా కొన్ని వారాలు నాతో నా దగ్గరకు వచ్చాడు. అంటే మా వాళ్ళని వాళ్ళలో ఏదో 10 మంది 20 మంది ఉన్నారండి, వాళ్ళని మా చర్చిలో కలుపుకుంటామని చూశాడు అనమాట అండి ఆయన. నేనేం మాట్లాడలేదండి. 4-5 వారాలు వచ్చాడండి. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, బ్రదరు మాకు అక్కడ బైబిల్ స్కూల్ ఉంది, మీరు మా దగ్గర వాక్యం నేర్చుకోండి, వాక్యం నేర్చుకుని మీతో ఉన్న ఆ 10 మందినో 20 మందినో మీరు ఆత్మీయంగా పెంచండి అన్నాను. అలాగే బ్రదర్ అన్నాడు. ఎవరో కదండి, ఆనంద్ గారు, బి ఆనంద్ గారు అండి, పుస్తకాలు రాసినటువంటి ఆయన అండి. ఇప్పుడు మేము పెంచుకుంటే ఇప్పుడు మాకు 270 ఏమైనా అండి మెంబర్షిప్ అక్కర్లేదండి. వాళ్ళలో నేను కన్వర్ట్ చేసిన వాళ్ళు కాదండి, వాళ్ళు ఎవరండి, ఎవరో కన్వర్ట్ చేసిన వాళ్ళు అండి, అక్కర్లేదండి మాకు. కాళ్ళు చేతులు లేనివాడు ఉంటాడు, అడుక్కునేవాడు ఉంటాడు, ఆడు తీసుకెళ్తాడండి. ఆయన కన్వర్ట్ చేసిన వాళ్ళు 10 మంది తీసుకెళ్తాడండి. ఆడు కాళ్ళు చేతులు లేనివాడు అండి, అడుక్కునేవాడు అంటాడు, భిక్షకాడు అంటాడు. నీకు పౌరుషం ఉంటే 50 మంది నువ్వు కన్వర్ట్ చేసావు, వాళ్ళు నీ దగ్గరే ఉంటారు, ఇప్పుడు నేను వెళ్ళి పనిచేస్తాను, 10 మందిని సంపాదిస్తాను అని చెప్పేసి పౌరుషం కలిగి వెళ్తాడు అనమాట. కాళ్ళు చేతులు ఉన్నవాడు వెళ్తాడండి, అడుక్కునేవాడు ఏం చేస్తాడండి, 10 మందిని చీల్చుకుని వెళ్తాడు. తేడా తెలిసిందండి. మీకు అందరికీ నేను చేసే చిన్న విజ్ఞాపన ఏమిటంటే, తండ్రి సంపాదించిన ఆస్తి కోసం పొట్టుకు సావద్దు, తమ్ముడితో కలహం పెట్టుకోవద్దు, అన్నయ్యతో కలహం పెట్టుకోవద్దు, అక్కతో కలహం పెట్టుకోవద్దు, చెల్లితో కలహం పెట్టుకోవద్దు. మీరిద్దరూ ఒక తల్లి బిడ్డలు, కలహం పడద్దు. ఒకవేళ నువ్వు చిన్నపిల్లడు అయితే అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య మరి ఈ ఆస్తి సంగతి ఏం చేద్దామని చెప్పు. వాడు మంచివాడైతే ఏం చేస్తాడండి, అరే నువ్వు నేను సిరసలు చేసుకుంటారా అని. వాడు స్వార్థపరుడు అయితే ఏం చేస్తాడండి, నేను 3 అంతలు తీసుకుంటాను, నువ్వు నీకు ఒక అంత ఇస్తాను, అలాగే అండి అయిపోయిందండి. నువ్వు ఒక అంత తీసుకున్నావు, వాడు 3 అంతలు తీసుకున్నాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడా? నీకు 6 అంతలు నీ ఆస్తిని 6 అంతలు చేస్తాడండి. కానీ మనకు ఆ నమ్మకం లేదండి. ఆ నమ్మకం అదిగో నేను పెద్దల దగ్గరికి వెళ్తాను, పోలీసుల దగ్గరికి వెళ్తాను, కోర్టుకి వెళ్తాను, అలాగే అన్నయ్య అయిపోయింది కదండి. సరే నేనే 1 అంత తీసుకుంటానరా, నీకు 3 అంతలు ఇస్తాను, అలాగే నీ ఇష్టం అన్నయ్య, అలాగండి. ఒకవేళ అన్నయ్య అయితే తమ్ముడుతోను, తమ్ముడు ఏం చేద్దామరా నువ్వు చెప్పు, సరిసగం చేసుకుందామని, ఓకే అయిపోయింది అలాగనమాట అండి. పోలీసులు ఎందుకండి, ఊరు పెద్దలు ఎందుకండి, కోర్టులు ఎందుకండి, మనం మనుషులు కావా? ఆ మాత్రం నీతి మనకు లేదా? ఆ మాత్రం న్యాయం మనకు తెలియదా? ఎందుకు వెళ్తాడు పోలీస్ స్టేషన్కి? వీడు అనుకునే మోసం, వీడు అనుకునే అన్యాయం జరగాలని పోలీసుల చేత చెప్పించడానికి ట్రై చేస్తాడనమాట. వీడు చేసే అన్యాయాన్ని లాయర్లు అంగీకరించాలని లాయర్ డబ్బులు ఇచ్చి వీడు కోరుకునే అన్యాయం జరగడానికి ప్రయత్నం చేస్తాడనమాట. నేను తండ్రి అండి, నాకే మా తండ్రి దగ్గర నుంచి నాకు ఏ ఆస్తి రాలేదండి. మాకేదో చిన్న స్థలం ఉంటే మా మేనత్తలకి ఇచ్చి వచ్చేసాను. నేను ఆ ఊరు వెళ్ళినాం, నేను సేవ కోసం రాజమండ్రి వెళ్ళిపోయాను అంతే, ఇక మళ్ళా ఊరు కాలు పెట్టి తొక్కను. అదే 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 పౌరుషం అండి అంతే. మా తల్లిదండ్రులు మాకు నాకు కాదు కావు, నేను రాకపోయినా సరే అక్కడ ఉంటాను, ఎందుకనే కదా మా మేనత్త అడిగింది. నన్ను చిన్న అంటాను, చిన్న మరి నాన్న ఈ స్థలం ఏం చేస్తానన్న, అత్త నేను ఎక్కడికి రాను, నువ్వు తీసేసుకో ఆ స్థలం అంట. వాళ్ళు ఏమి ఇల్లు కట్టుకుని వాళ్ళు బతుకుతున్నారంట. ఆ ఊరికి ఇంకా నా కొడుకు కూడా చూపించాను, ఆ ఊరు వెళ్ళలేదు కదా, ఇంకా నా కొడుకు కూడా ఊరు చూపించలేదండి. అలా బ్రతకడానికి ప్రయత్నించేద్దామండి, యేసుప్రభులా బ్రతకడానికి ప్రయత్నించేద్దామండి. సెలోపెహాదు కుమార్తెల స్వాస్థ్యాన్ని గురించి ఒక్క నిమిషం, సెలోపెహాదు కుమార్తెల స్వాస్థ్యాన్ని గురించి ఆ 2వ పేరాలో ఉందండి. వచనం నుండి మనం కొంచెం బ్రేక్ తీసుకుందాం, ఆ తర్వాత వచ్చి 5వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుదాం.